హాయ్, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది పోర్టబుల్ ఆఫీస్ క్యాబిన్. దీని సైజ్ వచ్చేసి మనకి 20 ఫీట్ బై 10 ఫీట్ బై 8 ఫీట్ 6 ఇంచెస్ హైట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి క్యాబిన్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి క్యాబిన్ అనేది ఆఫ్టర్ లోడింగ్ తర్వాత తీసినటువంటి వీడియో. ఇది క్యాబిన్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఇంటర్నల్గా 2 ఏసీ అనేవి ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి మనము ఏసీ యొక్క హోల్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇందులోంచి మనం కావాలి అంటే కాపర్ పైప్ అనేది దీని నుంచి బయటికి తీసుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి మనకి క్యాబిన్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఇది ఇందులో బేసిక్గా 2 విండోస్ ఉన్నాయన్నమాట మనకి. ఇది క్యాబిన్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది మొత్తం మనము టోటల్ వచ్చేసి జిఏ షీట్ అనేది యూజ్ చేశామన్నమాట. కార్నర్ వచ్చేసి ఎల్ యాంగిల్, బాటమ్ వచ్చేసి 150 పైప్, అండ్ సెంటర్ సపోర్ట్స్ వచ్చేసి 80-40 పైప్. సిమెంట్ బోర్డ్ సపోర్ట్స్ వచ్చేసి 60-40 పైప్ యూజ్ చేశాము. ఇది వచ్చేసి క్యాబిన్ యొక్క ఫ్రంట్ సైడ్. అల్యూమినియం విండోస్ విత్ గ్రిల్ అన్నమాట. ఇది వచ్చేసి క్యాబిన్ ప్లాను. ఇది వచ్చేసి మనకి క్యాబిన్ ఇంటర్నల్ వ్యూ. ఇందులో టోటల్ వచ్చేసి మనం 7 వర్క్ స్టేషన్స్, 1 మేనేజర్ టేబుల్, 8 ఓవర్హెడ్స్ క్యాబిన్ అనేవి ప్రొవైడ్ చేశాము. దాంతోపాటు వర్క్ స్టేషన్ రిలేటెడ్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశాము. దాంతోపాటు 2 ఏసీ ప్రొవిజన్స్ కూడా ప్రొవైడ్ చేశామన్నమాట. దానికి రిలేటెడ్ 16 ఆంప్స్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశాము. అన్నీ వచ్చేసి మనకి బ్రాండ్ అన్నమాట. ఫ్యాన్ వచ్చేసి కూడా పాలిక్యాబు. ఇవి వచ్చేసి మనకి ఓవర్ హెడ్ క్యాబిన్. ఓవర్ హెడ్ క్యాబిన్స్ వచ్చేసి మనకి 3 ఫీట్ లెంత్ వచ్చి 18 ఇంచెస్, డెప్త్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ డెప్త్ అనేది వస్తుంది అన్నమాట. వర్క్ స్టేషన్ వచ్చేసి మనకి 4 ఫీట్ లెంత్, 2.5 ఫీట్ హైట్, 2 ఫీట్ వచ్చేసి డెప్త్ వస్తుంది. విత్ డ్రా కీబోర్డ్ అండ్ సెల్ఫ్ అనేది వస్తుంది అన్నమాట. ఇదండి ఇక్కడ మనకు కనపడుతుంది కదా, డ్రా అండ్ సెల్ఫ్ అన్నమాట. కీబోర్డు ఈ బాటమ్ ఫ్లోరింగ్ అన్నమాట. బాటమ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 1 mm వినైల్ కార్పెట్ మ్యాట్ వస్తుంది. ఈ 5 వర్క్ స్టేషన్స్. ఈ ఓవర్ హెడ్ క్యాబినెట్స్, 5 వర్క్ స్టేషన్స్కి 5 ఓవర్ హెడ్ క్యాబినెట్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ స్విచ్ బోర్డు, మెయిన్ ఎంట్రీ. ఇది క్యాబిన్ యొక్క టోటల్ వ్యూ.